సార్ ఇందులో క్రెడిబిలిటీ గ్యాప్ ఒకటి, అవును విశ్వసనీయత సమస్య. సార్ విజయనగరం జిల్లాని శ్రీకాకుళాన్ని పెద్దగా టచ్ చేసినట్టు లేదు సార్ ఇందులోని, అవే మిగిల్చినట్టున్నారు. అవే మిగిల్చినట్టున్నారు అంటే ఈయన గంట ఇంకా విజయనగరం వెళ్లాల్సిందేనా? అదే కదా, దానిమే కదా ఇప్పుడు కాంట్రవర్సీ వచ్చింది, ఆయన కొరత పడింది, అదే కదా. కాబట్టి వీళ్లకు అక్కడికి పంపిస్తానంటే అప్పుడు వెళ్ళడానికి కూడా సిద్ధపడి ఉండొచ్చు. అంటే అస్సలు కనపడకుండా పోయాకంటే కనపడాలని కోరుకుంటారు రాజకీయ నాయకులు సాధారణంగా. అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఇందులో భీములు ఒకటి ప్రకటించలేదు, అదొక ఛాన్స్ ఉంది. ఆయన భీములు అడుగుతున్నాడు అని గంటా శ్రీనివాసరావు గతంలో గెలిచిన, అదే భీములకి బీజేపీ వాళ్ళను జనసేన వాళ్ళను కన్విన్స్ చేయాలి. జనసేన కూడా గట్టిగా పట్టుదలగా ఉంది. సందీప్ అని కూడా అతను ఉన్నాడు. సరే అతను ఇంక ఈ వీళ్ళందరినీ తగ్గించినప్పుడు అతనిది ఏముంది లేక పెద్దగా తగ్గించవచ్చు. వాళ్ళు కన్విన్స్ చేయడం కోసం సమయం తీసుకుంటూ ఉండొచ్చు. బుచ్చే చౌదరికి అయితే ఇచ్చారు కదా ఉదాహరణకు. బొలిశెట్టి సాధించారు సార్ అటుకేలకి శ్రీనివాస్ గారు. యా సత్య గారు అసమ్మతిలో పాపం ఆవేదనలో ఉన్నా బొలిశెట్టి శ్రీనివాస్ నిజానికి ఆ పార్టీ కొంచెం అక్కడ దగ్గరగా ఉండి సమన్వయం అన్నింటిలో పాత్ర మొన్న పెద్ద సభ ముద్రగడతో ఇవన్నీ చేసి ఇవన్నీ చేశాడు కదా ఆయన. మీ 99 టీవీతో కూడా ఎప్పుడు ఆయన చర్చలు వీటన్నిటి ఫస్ట్ మనకే ఇచ్చారు. అందుకని ఒక ఆయన నిజంగా ఫైట్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఆయన టీడీపీలో మున్సిపల్ చైర్మన్ కూడా చేశాడు సార్ ఓకే గతంలో. తాడేపల్లిగూడెంలో మున్సిపల్ చైర్మన్ చేశాడు ఆయన. ఆయన మధ్యలో వెళ్ళి అడిగితే కూడా చెప్పాడు ఆయన, టీడీపీకి ఇట్లా అంటున్నారు కదా అట్లా అంటున్నారు కదా అంటే నేను అవన్నీ మాట్లాడను, మాకైతే మా సేనా అని చెప్పాడు, నేను చేసుకుంటూ పోతాను. సైలెంట్గా చేశాడు ఆయన. ఆ సభలో కూడా ఎక్కువ ఏం ద్వారానే జరిగింది కదా. తాడేపల్లి కొంచెం ఊపించిన పరిస్థితి కూడా అదే చాలా రోజుల తర్వాత. కాబట్టి ఐ థింక్ మే ఫైట్ ఇట్, ఫైట్ ఇట్ అవుట్. తెలుగుదేశం వాళ్ళు ఎలా చేస్తారనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. చాలా హోప్ పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నిన్న అంటున్నాడు మాట వరుసకు, ఏది అందరూ అన్ని చోట్ల ఫైట్ చేస్తున్నట్టు, కానీ మీరు ఎక్కువ తీసుకొని పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఈయన ఇంకా తగ్గించి మీ పులిపరితినేమో జనసేన అభ్యర్థిగా చేసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని చేసి ఈ కొరత కొంత ఉంటుంది కదా. తెలుగుదేశం పార్టీ విషయంలో కలుపుకొని పోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. బీజేపీకి కూడా కొంత హెల్ప్ అవుతుంది, వాళ్ళకు కూడా కొంత బేస్ ఉంది అక్కడ. మణికేళరావు కూడా అక్కడే కదా. అవును కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. సో సెట్ అవుతుందంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లోనే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండే ఛాన్స్ ఉంటుంది. సెట్ అవ్వాలి, దీనికి అంతకంటే ఏమే గత్యంతరం లేదు. చంద్రబాబు చెప్పినట్టుగా చక్రాలు తిప్పిన వాళ్ళందరూ చక్రాలు పక్కన పెట్టి కొంచెం వక్రించింది విధి అనేది, దీనికి తగినట్టుగా వెళ్ళక తప్పనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ వాస్తవాన్ని ఒప్పుకుంటేనే కుదురుతుంది. ఇప్పుడు నాగబాబు లాంటి ఆయన అనకాపల్లిలో వెళ్ళి సభలు పెట్టి సన్నాహం చేసుకున్న ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోతే మరి మీరు ఇంకా పవన్ కళ్యాణ్ సోదరుడు పార్టీ ప్రధాన కార్యదర్శి అంతకంటే ఇంకెవరు ఉంటారు? కాబట్టి ఇది ఒక అనివార్యమైన అగత్యం వేరే లేనటువంటి ఒక పరిస్థితి అనేది వాళ్లకు తెలుసు. అది తెలుసు. తెలుగు చంద్రబాబు పవన్ను కూడా ఒప్పించారు దానికి. పవన్ సైనికులను ఏ మేరకు ఒప్పిస్తారనేది ఒకటి, అది చూడాలి. ఇంకా అది తప్పదు. ఇంకా అది బహుశా 17వ తారీఖు నుంచి అది 15 రేపు అనౌన్స్మెంట్ అవుతుంది. 16 జగన్, 17 లైన్ అయిపోతుంది. సో గంటా అన్నది ఇంకా మిగిలే ఉంది, కాపాడుకుంటారేమో ఏదో ఒక విధంగా. అంటే చీపురుపల్లి ఆఫర్ అయితే ఒకటి ఉంది కదా, వర్స్ట్ కేస్ సినారియో అని. ఏది తప్పితే చీపురుపల్లి. ఇంకా నేను వెళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పట్లేదు కదా. ఇప్పటికీ ఛాన్స్ భీమిలి చీపురుపల్లి అది నడుస్తూ ఉంది. ఎంపీ కూడా అవకాశం లేనట్టే కదా. ఎంపీకి ఎక్కడ ఉంది? ఎంపీకి టఫ్ ఫైట్ కదా. భరత్ కోసం పురంధేశ్వరపిల్లి గతంలో ఎంపీ గెలిచింది, అది ఉండకపోవచ్చు. అదే ఎంపీ లేదు. ఎంపీ ఏదో పేర్లు కూడా వచ్చేసాయి ఒకటో రెండు. ఎంపీది ఆల్రెడీ అక్కడ వినిపిస్తున్న పేరు ఏంటంటే బైరా దిలీప్ చక్రవర్తి. యా ఈయన సీఎం రమేష్ కూడా అదే కదా పోటీ పడుతున్నాడు. రమేష్ కూడా అక్కడే పోటీ పడుతున్నాడు. అంతకుముందు అయితే కనుక ఈయన ఎవరు రక్తంతో రాసిన ఆయన రక్త రచయిత, ఆయన కూడా నన్ను అనకాపల్లి పొమ్మన్నారని ఆయన కూడా చెప్పాడు. మీరు వినే ఉంటారు బుద్ధ వెంకన్న. కాబట్టి అనకాపల్లి మీద ఎందుకో దృష్టి ఎక్కువగానే ఉంది జనానికి. బీజేపీకి ఇవ్వచ్చు అది మోస్ట్లీ. అంటే విశాఖ ఇవ్వనప్పుడు సమయం అనకాపల్లి అయితే మీరన్నట్టుగా సీఎం రమేష్ కానీ ఇది కానీ బైరా దిలీప్ కానీ. సీఎం రమేష్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ ఇటు చంద్రబాబు ఇది ముందు నుంచి అది ఉంది. యా బైరా దిలీప్, యా
టీడీపీ తరఫున, కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ అంటే బీజేపీకి వస్తే ఆయన అని. బీజేపీ కూడా ఉన్నాయి సార్, నెక్స్ట్ ఉంటుంది చూడండి, బీజేపీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా బయటకు వచ్చింది, లాస్ట్లో ఉంటాయి. ఓకే, అందులో బీజేపీ అరకు, అదే అరకు, కొత్తపల్లి, గీత, రాజమండ్రి, పురంధేశ్వరి, నర్సాపురం. ఈ నర్సాపురం కొంచెం ప్రత్యేక తరహాకు చెందింది కదా. తిరుపతి రత్నప్రభ ముందు నుంచి అనుకుంటుంది, రాజంపేట, కాకినాడ ఇందులో కూడా లేదు మీరు అన్నట్టుగా.